హలో అండి, అందరికీ నమస్తే. నేను సంధ్య, వెల్కమ్ టు సంజు స్టాక్స్. ఇవాళ వచ్చేసి రెండు రకాల పొడులండి, నువ్వుల పొడి అలాగే నల్ల కారపు పొడి. ముందుగా నువ్వుల పొడి చేసుకుందాం. ఇవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. బోల్డ్ అంత కాల్షియం ఉంటుంది. రోజు తినేటప్పుడు ఒక రెండు ముద్దలు ఈ నువ్వుల పొడితో తింటే మంచి కాల్షియం అందుతుందండి. ముందుగా నువ్వులు 300 గ్రాములు తీసుకున్నాను. అవి బాగా దోరగా వేయించాలి. అవి ఫాస్ట్గానే వేగిపోతాయి. ఇది వచ్చేసి కొంచెం మా అమ్మమ్మ గారు ఆ టైంలో యాజ్ ఇట్ ఈజ్గా ఎలా చేసేవారో అదే విధంగా చేస్తున్నాను. అంటే చాలా మంది కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వీటిల్లో యాడ్ చేస్తున్నారు. నువ్వుల పొడిని నువ్వుల పొడిలాగే చేసుకోవాలన్నమాట. అలాగే కరివేపాకు పొడిని కరివేపాకు పొడిలాగే చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసేటప్పటికి టేస్ట్ మారిపోతుంది. అలాగే ఆ ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ కంప్లీట్గా మారిపోతుంది అన్నమాట. నువ్వుల పొడిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పడవు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకుంటామండి. అప్పుడే అది బాగుంటుంది అన్నమాట. ఇవి ముందుగా చాలా బాగా వేగాలండి. దగ్గరుండి వేయించుకోవాలి. కొంచెం మాడినా కానీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఈ పొడులు మట్టికి కాస్త ఓపిగ్గా దగ్గరుండి చేసుకుంటేనే వాటికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇడ్లీల్లో కానీ నా నువ్వుల పొడిని ఈ విధంగా తినాలి. అన్నంలోకైతే కొంచెం నువ్వుల నూనె వేసుకుని తింటే బాగుంటుంది. అలాగే ఇడ్లీల్లోకైతే నెయ్యి వేసుకుని తినాలి. నువ్వులైతే వేగిపోయినాయి. ఇప్పుడైతే 300 గ్రాముల నువ్వులకి ఒక 20 ఎండుమిర్చి అలాగే జీలకర్ర 2 స్పూన్స్ ఇవన్నీ కూడా నువ్వుల్లోనే వేయించినా కానీ అలా వేగిపోతాయి. ఆ వేడికే సరిపోతుందన్నమాట. వేగిపోతాయి. వేగవేమో అని డౌట్ అవసరం లేదండి, చక్కగా వేగుతాయి. తరువాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కళ్ళుప్పు ఎండది సాల్ట్, అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇది మీకు ఆప్షనల్ అండి. కంప్లీట్గా మామూలుగా అయితే వేయరు, కానీ మాకు ఇష్టం కాబట్టి వెల్లుల్లిని వేసుకుంటున్నాము. మీరు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మాకు ఇలా ఇష్టం కాబట్టి మేము వెల్లుల్లి వేసుకుంటున్నాం అన్నమాట. అంతే అండి, ఎంతకన్నా ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. దీనికి చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, అవి వేగిపోయినాయి. ఫస్ట్ మిర్చి పౌడర్ చేసుకున్న తర్వాత అది నువ్వులు ఉంటాయి కదండి, అవి వేసేసుకుని అవి కూడా మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా పౌడర్ అయిపోయిన తర్వాత బాక్స్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఇడ్లీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ అన్నమాట. ఇడ్లీలోకి చట్నీ ఉన్నా లేకపోయినా పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చట్నీ ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అయ్యో చట్నీ లేదు అనే ఒక ప్రాబ్లం ఉండదన్నమాట ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి నల్ల కారపొడి. దీనికోసం బాండీ స్టవ్ పైన బాండీ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 కప్పు మినప్పప్పు అండి, పొట్టుతో ఉన్న మినప్పప్పు అన్నమాట.
నల్ల కారపొడికి పొట్టుతో ఉన్న మినపప్పు వేసుకోవాలి. అలాగే అది కొంచెం దూరంగా వేయించాలి. ఇది కూడా కాస్త ఓపిగ్గా దగ్గరుండి వేయించుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి సిమ్ అండ్ మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఇది కూడా లైట్గా వేయించుకుంటూ ఉండాలి. ఇవి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి దగ్గరుండి వేయించేటప్పుడు. అవి వేగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తరువాత ధనియాలు, వీటిని కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే 2 స్పూన్స్ జీరా, జీలకర్ర, తరువాత కరివేపాకు. కరివేపాకు కూడా బాగా వేగాలి. అది ఎండు కరివేపాకు ఉంటుంది కదా, ఆ విధంగా వేయించుకోవాలన్నమాట, లేకపోతే నిలవ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది అనుకోండి. బయట పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నా. తర్వాత ఎండుమిర్చి, ఎండుమిర్చిని కూడా చాలా బాగా వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మలు చింతపండు అన్నమాట. తర్వాత 1 వెల్లుల్లిపాయ కంప్లీట్గా, సాల్ట్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన తరువాత ఆ మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. దీన్ని అన్నంలోకి, అలాగే ఇడ్లీల్లోకి, దోసల్లోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చాలా హెల్దీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను.